స్వాగతం. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని పీసీసీ చీఫ్ నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అనంతరం జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తండు సైదుల గౌడ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రాష్ట్రంలో 4 నెలల నుంచి కరోనా విస్తరిస్తున్నా ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు సరైన వసతులు లేక కరోనా చికిత్స కోసం వచ్చిన పేదలకు సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. ఆసుపత్రిలో సరైన వెంటిలేటర్స్, బెడ్స్, ఆక్సిజన్ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సరైన వైద్యం అందక యువకుడు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నిజామాబాద్, హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించి సరైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన సామాన్య ప్రజలకు 10 లక్షలు, ప్రజారోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, జర్నలిస్టులకు 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఇటీవల వైద్యం అందక మృతి చెందిన యువకుడికి సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ నరసింహను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని ఆయన సూపరింటెండెంట్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేష్, ఎస్సీసెల్ జిల్లా అధ్యకుడు పెరిక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని కారణాల వల్ల చనిపోయి ఆ యొక్క ఆడియో వీడియో చూసి మాకు కూడా మనసు చాలా బాధ కలిగింది. ఆ విషయం ఇతర విషయాలు సంతరించుకుని ఈరోజు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక ఇతర విషయాలకు పోకుండా మేము హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఏం రిక్వెస్ట్ చేసినామంటే, ఈ కరోనాపై పోరాటంలో మేము మీ వెంబడి ఉంటాము, తప్పనిసరిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, హెల్త్ శానిటేషన్ వర్కర్సు అందరూ చేస్తున్న కరోనాపై పోరాటం మేము ప్రతిపక్షంగా కూడా మేము తప్పనిసరిగా ఇది అప్రిషియేట్ చేస్తున్నాము. మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్లా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకు అన్ని విధాలుగా మరి సహకరించే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఒకటి, ఇప్పుడు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి రాష్ట్ర ప్రభుత్వం 10% ఇన్సెంటివ్ అనేయడం ఇది సరైన విషయం కాదు. వాళ్ళు చేస్తున్న కష్టానికి, తీసుకుంటున్న రిస్క్కి 50% ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో విషయం, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, విలేకరులు ఎవరెవరైతే కరోనాపై మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుండి పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఎవరికి కరోనా సోకి మరణించినా వారి కుటుంబాలకి 50 లాక్స్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కానీ ఇతర గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆక్సిజను, వెంటిలేటర్సు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం మరి సూపరింటెండెంట్ గారు చెప్పాం. హైదరాబాద్లో కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.